వెల్కమ్ టు ఏపీ న్యూస్ లైవ్. వాస్తవానికి పేరు ఏపీ న్యూస్ లైవ్ అయినప్పటికీ జాతీయ, అంతర్జాతీయ, ఇతర రాష్ట్రాల సమాచారాన్ని కూడా మీకు అందిస్తూ ఒక లోతైన విశ్లేషణలు, ఏం జరుగుతుందనేటువంటి వాదనలు వినిపించడానికి ఈ ఛానల్ సిద్ధమవుతోంది. ఇప్పుడు మనం కొంత అంతర్జాతీయ పరిణామాలను గురించి కొద్దిగా విశ్లేషించుకుందాం. కరోనా వైరస్ అనేది చైనా వైరస్ అనే పేరు అలా ఉంచితే, ఇదేదో చైనాలో వచ్చినటువంటి వైరస్ కాబట్టి చైనా వైరస్ అనే పేరు అలా ఉంచితే, ఇప్పుడు అమెరికా వైరస్ అనే పేరుగా రూపాంతరం చెందుతోందా అనిపిస్తుంది. అంటే చైనాలో కేవలం 80,000 కేసులు మాత్రమే నమోదైతే, ఇప్పుడు అమెరికాలో ఈ కేసుల సంఖ్య 100,000 దాటిందట. 100,000 దాటింది, ఇది వాస్తవం, గణాంకాలే చెప్తున్నాయి. అంటే అమెరికా యొక్క చేతగానితనమా, లేకపోతే మన వల్ల ఏమీ చేయదులే అనే ఒక దురహంకారమా, ఎందువల్ల జరిగింది అనేటువంటి విషయాల్ని మనం ఇక్కడ చర్చించుకోవాల్సింది. చైనా అనే దేశము తమ దేశంలోనే ఈ వైరస్ ప్రారంభమైనప్పటికీ మొదటి రోజు నుంచే జాగ్రత్త చర్యలు చేపట్టడమే వాళ్ళ యొక్క గొప్పతనంగా మనం చెప్పాల్సి ఉంటుంది. అమెరికా అనేది అగ్రరాజ్యం కావడం, మనకు కావలసినటువంటి ఆర్థిక వనరులు ఉన్నాయిలే అనేటువంటి ఒక అహంకారంతో వ్యవహరించింది. కాబట్టి అమెరికా ఈరోజు అతలాకుతలం అవుతోందా అనేటువంటి వాదన వినిపిస్తోంది. అయితే అమెరికా నుంచి వచ్చిన వార్తల్ని మనం గమనించినట్లయితే, కొంతమంది అక్కడ విశ్లేషకులే చెబుతున్నటు మాట ఏంటంటే, ట్రంప్ దీన్ని చాలా చాలా చిన్న విషయంగా తీసుకున్నారు, ఆయన అంతగా పట్టించుకోలేదు, ట్రంప్ ఈ విషయంలో విఫలమయ్యారు అనేటువంటి మాట వినిపిస్తోంది. ట్రంప్ విఫలమైనటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఆయనంతటానే అమెరికాలో కరోనా వైరస్ మరణాల సంఖ్య 100,000 దాటొచ్చని ఒక బేల ప్రకటన చేయడం అనేది ఇక్కడ మనం గుర్తించాల్సిన అంశం. అంటే ఒక అమెరికా అధ్యక్షుడే దీన్ని నియంత్రించలేకపోతున్నాం, ఇది ప్రారంభమైనటువంటి చైనా కంటే అమెరికాలోనే పెద్ద డేంజర్ జరగబోతోంది అనేటువంటి మాటని ఆయన ప్రకటించడం, ఈ సందర్భంగా మనం చాలా ఇది తీవ్రంగా పరిగణించాల్సిన విషయం. ఒక్కసారి అమెరికాలో వ్యవహారం కను చెడిందంటే, ఒకవేళ అమెరికా ఆర్థిక పరిస్థితి దెబ్బతిన్నట్లయితే, ఆ ప్రభావం దాదాపుగా అన్ని దేశాల మీద ఉంటుందనేది వాస్తవం. ఎందుకంటే అమెరికా అనేది ఆర్థికంగా కాస్త పరిపుష్టమైన దేశం, అక్కడ కంపెనీలు దేశమంతటా విస్తరించినటువంటి పరిస్థితి ఉంది. అయితే డొనాల్డ్ ట్రంప్ వచ్చాక ఆర్థిక పరిస్థితి మీద కానీ, లేకపోతే ఇట్లాంటి ప్రజారోగ్యం మీద కానీ పెద్దగా చర్యలు తీసుకోలేదు అనేటువంటి మాట కూడా వినిపిస్తోంది. అందులోనూ ఇలాంటి సంక్షోభాలు నెలకొన్నప్పుడు అమెరికా అధ్యక్షుడు చాలా లైట్ తీసుకున్నారు అనేటువంటి విమర్శలు కూడా వస్తున్నాయి. అక్కడ మీడియాలో కథనాలు ఇవి మనం చెప్తున్నది కాదు. ట్రంప్ ఈజ్ మిస్హ్యాండ్లింగ్ కరోనా వైరస్ ది వే రేగన్ బాచ్డ్ ది ఎయిడ్స్ ఎపిడమిక్ అని ఒక మీడియా కథనం. అక్కడ మీడియా చెప్తున్నటువంటి కథనాలు ఇవి. అంటే ఎలా ఉందంటే, 1980 కాలంలో ఎయిడ్స్ అనే మహమ్మారి అమెరికాని అలా కబళించి వేస్తున్నప్పుడు, అవి అమెరికానే కాదు ప్రపంచాలన్నింటినీ కబళించి వేస్తున్నప్పుడు, ఆ రోజుల్లో అప్పుడు అధ్యక్షుడిగా ఉన్నటువంటి రొనాల్డ్ రేగను దాన్ని ఇగ్నోర్ చేశారు. ఇన్ హిజ్ మైండ్ ట్రంప్స్ హ్యాండ్లింగ్ ఆఫ్ ది క్రైసిస్ ఫీల్స్ లైక్ ఎన్ కాల్ బ్యాక్ టు ది 1980s వెన్ దెన్ ప్రెసిడెంట్ రొనాల్డ్ రేగన్ చోస్ టు ఇగ్నోర్ ఎర్లీ వార్నింగ్స్ అబౌట్ ది థ్రెట్ ఫ్రమ్ హెచ్ఐవి ఎయిడ్స్ అబౌట్ 450,000 అమెరికన్స్ డైడ్ ఆఫ్ ది డిసీజ్ బిట్వీన్ 1981 and 2000. 1980 ప్రారంభమైనటువంటి ఎయిడ్స్ విషయంలో అప్పుడు అధ్యక్షుడిగా ఉన్నటువంటి రేగను దీన్ని పట్టించుకోకపోవడం వల్ల, ఏముందిలే అని చాలా లైట్ తీసుకోవడం వల్ల, దాదాపుగా అమెరికాలో 450,000 మంది చనిపోయారు. దిస్ ఈజ్ ఆన్ పార్ట్ ఆఫ్ రేగన్ నెగ్లెక్ట్ ఆఫ్ ది అవుట్ బ్రేక్ అని అక్కడ మీడియానే చెప్తోంది. అంటే ఇప్పుడు ట్రంప్ కూడా దాదాపుగా ఇలాగే కరోనా వైరస్ గురించి, అది ఎక్కడో చైనాలో వచ్చిందిలే మనకు కాదు అని లైట్ తీసుకోవడమే దీనికి ఒక కారణము అని అమెరికా పత్రికలే ఘోషిస్తున్నాయి. అంతేకాదు, ది కరోనా వైరస్ ఈజ్ ది వర్స్ట్ ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ ఇన్ యుఎస్ హిస్టరీ అని ది గార్డియన్ అనే పత్రిక ప్రకటించింది. దాదాపుగా ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ వల్లే ఇలా జరిగింది, అంతేకాదు ట్రంప్ పట్టించుకోవడం వల్ల జరిగింది అనేటువంటి మాట వినిపిస్తోంది. సో ఇప్పుడు అమెరికాలో కరోనా వైరస్
సోకిన వారి సంఖ్య బాగా పెరిగింది, చైనా కంటే బాగా పెరిగింది, 100,000 దాటింది. అంతేకాదు మృతులు కూడా 100,000 దాటే అవకాశం ఉందని ట్రంప్ ప్రకటించడం ద్వారా ఇప్పుడు అమెరికా అనేది ఆర్థిక సంక్షోభంలోనూ కరోనా వైరస్ సంక్షోభంలోనూ చిక్కుకున్నది అనేటువంటి విషయం మనకు అవగతమవుతుంది. టోటల్గా చూస్తే ఒక అధ్యక్షుడు చేసినటువంటి పొరపాటు, నిర్లక్ష్యం వల్ల, అహంకారం వల్ల అమెరికా ఇన్ని ఇబ్బందులు పడుతోందన్న విషయం మనకు అవగతమవుతుంది. చూస్తూనే ఉండండి ఏపీ న్యూస్ లైవ్.